ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని దుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి మహాసరస్వతి దేవి బింజామరలు వీస్తూ ఉండగా శివుని వక్షస్థలం పైన ఆసీనురాలైన ఈ తల్లి చెరుకు గడ చేత పట్టుకుని అభయ ముద్రతో భక్తులను కటాక్షిస్తుంది. లలిత త్రిపుర సుందరి దేవి దర్శనం సర్వ పాప హరణమని దేవస్థాన వైదిక పండితులు తెలియజేశారు. దేవి నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అవతారం 2వ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవతగా పూజలందుకుంటోంది. లలితాదేవి అవతారంలో ఉన్న అమ్మను పూజిస్తే సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తారు. లలితాదేవి అంటే శాంతమూర్తి. ఈ రూపంలో కొలువైన అమ్మవారిని పూజిస్తే సౌమ్యత్వాన్ని పెంచుతుంది, అంటే శాంత స్వభావాన్ని సిద్ధింపచేస్తుంది, భక్తులకు మోక్షాలను ప్రసాదిస్తుంది. లలిత అమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. లలిత త్రిపుర సుందరీదేవికి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరింపచేసి పూజిస్తే శుభం కలుగుతుందంటారు. లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యం దద్దోజనాన్ని సమర్పిస్తారు. అందులో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు మన శరీరంలోని వేడిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. ఇలా లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజిస్తే కుటుంబ పరంగానూ శారీరకంగానూ మానసికంగానూ మంచి ఫలితాలు ఉంటాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి తెలిపారు. అరుణాం కరుణాతరంగితాక్షేం ధృత పాశాంకుశ పుష్పబాణ జాపాం అణిమాదిభిరాయుర్ అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే. అమ్మవారు ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి దుర్గాంబ లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. లలితాదేవి అంటే సకల దేవీ స్వరూపాలకు మూలభూతమైనటువంటి రూపం. అమ్మవారు భండాసురుడు మొదలైన రాక్షసుల యొక్క బాధలను భరించలేని దేవతలు ప్రార్థన చేస్తే ఆవిర్భవించి దేవతల ముందు తన భర్త అయినటువంటి కామేశ్వరుణ్ణి పిలిపించి దేవతల సమక్షంలో ఆ కామేశ్వరుణ్ణి లీలాకళ్యాణంగా దేవతలందరూ చూచేందుకై తాను వివాహం చేసుకొని ఆది దంపతులుగా దేవతల చేత పూజింపబడుతున్నటువంటి దివ్యమంగళ స్వరూపం. అటువంటి ఆ లలితాదేవిని అప్పటి నుండి సర్వలోకవాసులు పూజిస్తున్నారు. లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం కలవారికి సర్వ విధములైనటువంటి క్షేమములు, సౌఖ్యములు, మోక్షం కూడా లభిస్తుంది. అమ్మవారు ముక్తి ప్రదాత. సామ్రాజ్యాది సమస్త విధములైనటువంటి వైభవాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి తల్లి. అమ్మవారి దర్శనం చేసి దంపతులందరూ కూడా శాంతి సౌఖ్యాలతో వంశాభివృద్ధి కలిగి పుత్ర పౌత్రాది అభివృద్ధితో వైభవంతో తొలతూగుతారు. శ్రీమాత్రే నమః. దేశంలో కరోనా కేసుల సంఖ్య 77 లక్షల మార్క్ దాటేసింది. గడిచిన 24 గంటల్లో 55,833 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 702 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల కొంతమేర తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 77 లక్షల మార్కును దాటేసింది. 2 రోజుల క్రితం వరకు 50,000 లోపులు నమోదైన కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 700కు పైగానే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం 14,69,984 నమూనాలు పరీక్షించగా 55,838 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,06,946 నమోదైంది. గడిచిన 24 గంటల్లో 702 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,01,616కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 79,415 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 68,74,518 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,15,812 క్రియాశీల కేసులు ఉన్నట్లు వెల్లడించింది. అయితే నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతుండడం కూడా కొత్త కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వరద పరిస్థితులపై పీఎం ఫోన్ చేసిన తర్వాత తీరిగ్గా లేఖ రాసి చేతులు దులుపుకున్నారన్నారు. నిష్ణాతులైన అధికారులు ఉన్నా అనుభవం లేని మంత్రులు ఉండడంతో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. వరదలపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయడంలో రక్షణ చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. బాధితులకు సహాయం చేసే ఆలోచన అసలు ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎంకు ఎక్కడ అప్పు దొరుకుతుందోనని ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శించారు. టీటీడీ డిపాజిట్ల విషయంలో బీజేపీ ఆందోళనతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం 17 నెలల కాలంలో ఒక్క గుడి కూడా కట్టలేదన్నారు. గత ప్రభుత్వం తొలగించిన వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటులో ఉన్న ఉత్సాహం హిందూ ఆలయాల పునర్నిర్మాణంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును చర్చీలు, మసీదులు, మత మార్పిడిలకు ఖర్చు పెట్టడం తగదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. 100కు పైగా బీసీ కులాలు ఉంటే కేవలం 57 కులాలకే ఎందుకు పదవులు ఇచ్చారని, చిన్న కులాలను ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు. రాజ్యాంగం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్లను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, రవీందర్ రెడ్డి, టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వరదలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కనీసం వరదలు వచ్చిన సమయంలో మంత్రులు ఆ జిల్లాలో ఉండి పర్యవేక్షించడం కానీ, కనీసం ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమీక్ష చేసి మాట్లాడడం కానీ చేయలేదంటే మరి ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఊకుదుంపడు ఉపన్యాసాలకే పరిమితం అవుతారా, లేదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగు. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి, భారత హోంమంత్రి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశారు. భారత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి మేము సహకారం అందిస్తాము, మీకు మేము అందుబాటులో ఉంటాము అని భారత ప్రభుత్వం చెప్పిన తర్వాత తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాయడం జరిగింది. అంటే లేఖ రాసి నా పని అయిపోయిందని చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్నట్లుంది. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో 10వ తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 2వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆర్ఎండ్బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో 10వ తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. అందుకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఎన్జీ రంగ, ఎస్వీ వెటర్నరీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ డిప్లొమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, ఆన్లైన్లో దరఖాస్తులు నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం 1000 రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 28న పరీక్ష నిర్వహించి డిసెంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ప్రవేశ పరీక్షకు ఓసీ అభ్యర్థులు 300, బీసీ అభ్యర్థులు 200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 10వ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్లో నిర్వహిస్తామని, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 2020-21 సంవత్సరానికి గాను 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్, సమీకృత విద్యతో కూడినటువంటి బీటెక్ కోర్స్ ప్రవేశ నిమిత్తం ఒక ఉమ్మడి పరీక్షను, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి, ఎందుకంటే దీంట్లో అడ్మిషన్స్ 10వ తరగతిలో వచ్చినటువంటి గ్రేడ్ ప్రాతిపదికన ఈ యొక్క సంస్థలో ఈ IIITలు అంటాం మనం, అందరికి తెలిసే భాషలో అయితే IIIT. ఈ IIITs అంటే ఒంగోలు, నూజివీడు, అలాగే ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయలో అండ్ శ్రీకాకుళం, ఈ 4 IIITలో చదువుకోవడానికి
పదవ తరగతి వచ్చినటువంటి గ్రేడ్స్ ఆధారంగా అడ్మిషన్స్ నిర్వహించే వాళ్ళం. మరి ఈసారి పదవ తరగతి పరీక్షలు ఈ కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించలేకపోవడం వల్ల ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి నిర్వహించడానికి ఆర్జుకేట్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళు మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 4 IIITలో అడ్మిషన్స్ ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బీటెక్ కోర్స్ 6-year BTech కోర్స్ దీంతోపాటు డిప్లొమా కోర్సులు 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డిప్లొమా కోర్సు చదవాలనుకున్న వారు కూడా ఎక్కడ ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం లేకపోతే వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం తిరుపతి, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం, వీరు ఈ 3 యూనివర్సిటీలు నిర్వహించే ఒక డిప్లొమా కోర్సులు ఏవైతే ఉన్నాయో 2 లేక 3 సంవత్సరాల నిడివి గల డిప్లొమా కోర్సులు ఉన్నాయో ఆ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వాళ్ళు అర్హులు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంద్రకీలాద్రిపై కొండచర్యలు విరిగిపడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఇతర సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.